ప్రధానిగా అద్వానీ రూట్ మ్యాప్ సిద్ధం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేయడానికి పూనుకున్నందుకు మోడీ సర్కారుకు ముడుతోందా? ఆయన ప్రభుత్వాన్ని మట్టిపెట్టే ప్రయత్నం జరుగుతోందా? ప్రధానిగా మోడీని మించిన ఉద్దండు బీజేపీ కురివృద్ధుడు అయిన లాలకృష్ణ అద్వానీని తెరపైకి తెచ్చి మోడీ దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయబోతున్నామనే బిల్డప్తో ప్రభుత్వ సమీకరణాలను మార్చడానికి ఒక ప్రణాళిక సిద్ధమవుతున్నదా? ఈ ప్రశ్నలు వినిపిస్తున్నప్పుడు ఇలాంటి పరిణామాలను పూర్తిగా కొట్టిపారేయలేమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చులకనంగా చూస్తున్న వైనం ఈ రాష్ట్రానికి మోడీ చేస్తున్న అన్యాయం వెరసి ఎన్డీఏ సంగతి తర్వాత బీజేపీలోనే ముసలం పుట్టేలా పరిణామాలు విషమిస్తున్నాయా అనే అనుమానం కూడా ప్రబలుతోంది. ఈ ప్రయత్నాలకు నిర్దిష్టమైన రూపం ఇవ్వడానికి అద్వానీ పేరును ప్రధానిగా తెరమీదకు తెస్తున్నారనే ప్రచారం మొదలవుతోంది. బీజేపీలోని చాలామంది సీనియర్ నాయకుల్లో మోడీ పరిపాలన పట్ల విపరీతమైన అసంతృప్తి ఉంది. వారిలో శత్రుఘ్న సిన్హా వంటి వారితో పాటు మేధావులుగా గుర్తింపు ఉన్న యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి లాంటి అనేకులు ఉన్నారు. ఇంకా మోడీ క్యాబినెట్లోనే ఆయనంటే కిట్టని వారు అనేక మంది ఉన్నారు. వారిదైన బలగం పార్టీలో ఉంది. ఇలాంటి శక్తులన్నింటినీ సమీకరించుకుని అద్వానీని ప్రధానిగా ప్రతిపాదించి మోడీని మార్చాలనే కసరత్తుకు బీజం పడుతున్నట్లుగా కనిపిస్తోంది. మోడీ వైఖరితో విసిగి శివసేన ఇప్పటికే బీజేపీకి దూరమైంది. తెలుగుదేశం దూరం కావడానికి సిద్ధంగా ఉంది. అకాలీదళ్ తెలుగుదేశానికే అనుకూలంగా ఉంది. ఎన్డీఏలో మిగిలినవన్నీ చిన్నా చితకా పార్టీలు. అధికార కేంద్రం ఎటువైపు ఉంటే అటు మొగ్గడం తప్ప ఏమీ చేయలేని పార్టీలు చాలా ఉన్నాయి. వారితో పాటు మోడీ కాకుండా అద్వానీ అనే ప్రతిపాదన వస్తే ప్రస్తుతం ఎన్డీఏలో లేని మరికొన్ని పార్టీలు కూడా జైకొట్టే అవకాశం ఉంది. అయితే పూలన్నిటినీ మాలగా గుచ్చే దారంలాగా ఈ పాసిబిలిటీస్ అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చగల అంతఃసూత్రం ఒకటి ఉండాలి. ఆ పనిని చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్రారంభించారనే పుకారు ఒకటి వ్యాపిస్తోంది. తమకు అన్యాయం జరిగిందంటూ ఏపీ ఎంపీలు చేస్తున్న నిరసనలకు లోక్సభలో అద్వానీ కూడా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో అద్వానీ ప్రధానిగా ఉంటేనే దేశానికి మంచి జరుగుతుందని, ఆయనకు మోడీని మించిన క్లీన్ చిట్ కూడా ఉన్నదని అంచనాలు సాగుతున్నాయి. ఇదంతా అంత తొందరగా తేలే వ్యవహారం కాకపోవచ్చు, కానీ ఇలాంటి ప్రణాళికతో దేశంలో ఒక ప్రయత్నం జరుగుతున్నదనే ప్రచారాన్ని కొట్టిపారేయలేమని పలువురు భావిస్తున్నారు.